ఈరోజు కార్మికుల దినం. కార్మికులందరికీ, కష్టాల్లో ఉన్న కార్మికులందరికీ నా ప్రార్థనలు. నేను మీకు అండగా ఉంటాను, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. కరోనా వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంత రాకుండా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. కష్టం ప్రాణాలు తీసుకుంటున్న డాక్టర్స్, నర్సెస్, హాస్పిటల్ స్టాఫ్ వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. నిన్న 400,000 మందికి కరోనా టెస్ట్ చేస్తే పాజిటివ్గా వచ్చింది. ఇంకా టెస్ట్ చేయని వారు 40,00,000 ఉన్నారా, 4 కోట్లు ఉన్నారా, ఎవ్వరికీ తెలియదు. ఈ 15 నెలలలో చరిత్ర సృష్టించింది మన దేశం. ఏ దేశంలో కూడా, ఎక్కడ కూడా 200 దేశాల్లో ఇంతమందికి కరోనా రాలేదు. మన దేశంలో కూడా టెస్ట్ 400,000 మందికి కరోనా వచ్చిందని ఇంతవరకు గవర్నమెంటే చెప్పలేదు. టెస్టింగ్ కిట్లు లేక టెస్టులు చేయని వారు కొంతమంది 100 రెట్లు ఉంటారు అంటున్నారు. అంటే 4 కోట్లు ఉన్నారేమో మన దేశంలోనే, 10 రెట్లు అయితే 40,00,000 ఉన్నారేమో. చాలా డేంజర్ పరిస్థితి ఉంది. మన ఉత్తరప్రదేశ్లో మొన్న పంచాయతీ ఎలక్షన్స్ నిర్మించినప్పుడు 577 మంది టీచర్స్ చనిపోయారు. కానీ అక్కడ ముఖ్యమంత్రి సీఎం యోగి గారికి కరోనా వచ్చింది. ఆయన బాగానే ఉన్నారు, ఆయనకి ఏ మందు కావాలన్నా దొరుకుతుంది. రెమ్డేసివర్ వదులుకొని అన్ని ట్రీట్మెంట్ సాధారణ టీచర్లు, డాక్టర్లు, పేషెంట్లు ఎవ్వరూ ఆదుకోలేకపోతున్నారు. అందుకనే నిన్న ఆనరబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ గోస్వామి గారు ఎన్నో పాయింట్లు చెప్పారు, కనీసం 10 పెద్ద పాయింట్లు నేను రాసుకున్నాను. ఆయన చెప్పడానికి లేదు సమయం. ఈ గవర్నమెంట్ని వాయిదా వేసుకోమని పరీక్షలు 10th, 11th, 12th చూడండి, ఇక్కడ విద్యార్థులు వారు ఎవరో నాకు తెలియదు, కానీ మే 5 పరీక్షలు ఉన్నాయి, వాయిదా వేసుకోవాలని వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. మేము పిలవలేదు, మేము ఇన్ఫార్మ్ చేయలేదు. ఇక్కడ ఏ కాలేజ్ బాబు? నారాయణ జూనియర్ కాలేజ్.
అలాగే నిన్న ఫైసా హోటల్ పక్కనే రెస్టారెంట్ ఓనర్ గారు పుల్లయ్య కాలేజీలో ఆయన స్టూడెంట్ అబ్బాయి ఇక్కడికి వచ్చి పోలీసులు ఉంటుండగానే కొంతమంది మీడియా ఉంటుండగానే నేను మా అబ్బాయిని పంపనండి ఇంకొక ఆయన ఆయనతో పాటు నలుగురు వచ్చారు మొత్తం మేము పంపం పుల్లయ్య కాలేజీ ప్రిన్సిపల్కి రాశాను ముఖ్యమంత్రి జగన్ గారికి రాశాను స్పందించలేదు తిండి లేకపోతే పరీక్షలు ఫెయిల్ అయితే మరోసారి పరీక్షలు రాస్తాం కానీ ప్రాణం పోతే రాదు కదా అని వాళ్ళు నాకు సంఘీభావం తెలపడానికి వచ్చారు దయచేసి ఎవరు రావద్దని మీకు అందరికీ రిక్వెస్ట్ చేశాను ఎందుకంటే నేను మా సెక్యూరిటీ ఆరుగురు మా టీం నలుగురు కేవలం 10 మంది మేము ఇక్కడ ఉంటున్నాం స్టూడెంట్స్ 10-20 మంది వచ్చారు సడన్గా నన్ను చూడాలని మద్దతు తెలపాలని వారికి నా హృదయపూర్వక వందనాలు వారందరితో నేను కొంతమందికి ఇప్పుడు మాట్లాడా బాబు మీకు పరీక్షలు వాయిదా వేయాలి అన్నాను చెయ్యచ్చు పరీక్షలు వాయిదా వేయాలి అందరూ ఎవరు కూడా పరీక్షలు మే 5ని లేదా జూన్ 7ని జరపాలని కోరుకోవట్లేదు ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని మన దేశంలో ఉన్న కోర్టులన్నీ సీరియస్గా రాజకీయ నాయకులకి హెచ్చరిస్తుంది అందుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే నా డాక్టర్ కేఏ పాల్ ఫేస్బుక్లోకి మీరు ఒకసారి చూడండి 199 కాదు కొన్ని వేలు ఫేస్బుక్ డాక్టర్ కేఏ పాల్ ఇన్స్టాగ్రామ్ నా ఈమెయిల్ పాస్వర్డ్ ఇమ్మంటే ఇస్తా మీరు చూడండి దాదాపు 3,800 మెసేజ్లు వచ్చాయి ఒక్కరు కూడా పరీక్షలు పెట్టండి అంటలేదు 3,800 విద్యార్థుల్లో అంటే 100% ఓట్లు విద్యార్థులు పరీక్షలు 2 నెలలు వాయిదా వేయమనే కోరుకుంటున్నారు నేను కోరుకున్నట్టే అందుకనే మీడియా ముందు రాకుంటే మిమ్మల్ని సీక్రెట్గా మొహం జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని సీక్రెట్గా కలాలని మీకు చెడ్డ పేరు రాకూడదని నేను విజయవాడ వచ్చాను మీ అంతటా మీరే పనికిమాల సలహాలు తీసుకుంటూ మీ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు ఈ 35 లక్షల విద్యార్థులు వారి కుటుంబాలు 1,70,00,000 మీరు శత్రువు అవుతున్నారు భవిష్యత్తులో పొలిటికల్ ఎనిమీ అవుతున్నారు మీరు కోల్పోతున్నారు వీళ్ళందరినీ ఒక్కసారి మీ వెల్విషర్గా నేను చెప్తున్నాను నా సలహా తీసుకోండి కోర్టుల సలహా తీసుకోండి పేరెంట్స్ సలహా తీసుకోండి స్టూడెంట్ల సలహా తీసుకోండి యూపీలో 577 కొన్ని ఎలక్షన్లకే చనిపోయారంటే టీచర్స్ ఇక్కడ 8,000 చనిపోతారు డేటా అబద్ధం ఆడదు అందుకనే జడ్జిలందరూ కోర్టులన్నీ అన్ని రాష్ట్రాలకి సలహాలు ఇస్తున్నారు ఎలక్షన్ కమిషన్కి మర్డర్ కేసులు పెట్టమని నరహత్య కేసులు పెట్టమని మద్రాస్ హైకోర్టు మనవి చేశారు అయితే నా సలహా తీసుకోలేదు సరికదా మీరు నిన్న డాక్టర్ కానీ డాక్టర్ ఎవరినో డూప్లికేట్ అయిన పంపించి పోలీసుల్ని ఇక్కడికి పంపించి దొంగ సర్టిఫికెట్ 2012 ఒంగోలులోని గుంటూరులోని గాంధీ హాస్పిటల్లోని మీరు కిరణ్ రెడ్డి కుమారు ఏ విధంగా నాకు పిచ్చి వచ్చింది అని సర్టిఫికెట్లు ఇప్పించారు 5 డాక్టర్ల ద్వారా నిన్న నాకు బీపీ ముందు చెక్ చేస్తే 140 వచ్చిన ప్రాబ్లం లేదు 2 నిమిషాలు చెక్ చేస్తే 136 ఆయన రాసేశారు మరలా చెక్ చేస్తే 122 నా బీపీ బాగుంది నా షుగర్ బాగుంది ఇది 3వ రోజే మీ అమ్మగారిని అడగండి ఉపవాస ప్రార్థన అంటేటో చెప్తారు దేవుడితో నేను మాట్లాడుతున్నాను మీడియా ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నాను దేవుడు జవాబిచ్చినంత వరకు మీ ద్వారా
ఇప్పుడు మీరు వాయిదా అయ్యండి, నేను నా అమర నిరాహార దీక్ష భ్రమించుకుంటా. నా ఆరోగ్యం కొరకు మీరు, యేసుప్రభు అన్నాడు, నా కొరకు మీరు ఏడకండి, ఈ పిల్లల కొరకు మీ కొరకు ఏడవండి. నా ఆరోగ్యం బాగుంది, నాకు మీరు ఇచ్చిన కేజీహెచ్ హాస్పిటల్ బెడ్ కరోనాతో నిండుకుంది, నన్ను చంపడానికి మీరు ప్రయత్నించకండి. మధ్యరాత్రిలో పోలీసులు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అందుకనే మేము తలుపులు లాక్ చేసేసాం. వద్దు, పంపకండి, నేను రాను. నా ఆరోగ్యం నేను ఎలా తీసుకోవాలో తెలుసు. నాకు 7 రోజులు 15 రోజులు వయసులో ఉన్నప్పుడు 1923లో 38-40 రోజులు ఉపవాసం ఉన్నాను. నాకు ఏమీ జరగదు, నాకు దేవుడు ఉన్నాడు, ప్రజలున్నారు, ప్రార్థనలు ఉన్నాయి. అందుకే మీడియా వారికి నేను రిక్వెస్ట్ చేస్తుంది, ఒక 1 అవర్ మీ ఛానల్లో లైవ్ ఇస్తుంటే 10 ఛానళ్ళు 10 గంటలు మళ్ళీ రొటీన్ చేసుకుంటే, ఇక్కడ ఏమైనా అవినీతి జరిగితే మీరు లైవ్ ఇవ్వచ్చు. ఇల్లీగల్గా నన్ను అరెస్ట్ చేస్తే నా ఇంట్లో ఉన్నా, నా బిల్డింగ్లో ఉన్నా, కనుక నన్ను అరెస్ట్ చేయొద్దు. చేసుకుంటే చేసుకోండి, డే టైంలో మీడియా ముందు మీడియా లైవ్ ఇస్తే. అర్ధరాత్రిలో దొంగలు వచ్చినట్టు ఈ పోలీసులను పంపకండి. అప్పుడు ఒంగోలులో పంపినట్టు మే 21 2012లో పంపారు. 107 దినాలు నన్ను చంపాలని జైల్లో ప్రయత్నించారు. దేవుడి కృపలో నేను బతుకున్నాను. దొంగ డాక్టర్లు ఇచ్చిన దొంగ సర్టిఫికెట్లు చెల్లలేదు, నాకు పిచ్చి రాలేదు. మీకు ఇచ్చిన మీకున్న సలహాదారులకు పిచ్చి వచ్చిందేమో, వాళ్ళని టెస్ట్ చేయించండి. ఎందుకంటే మిమ్మల్ని రాంగ్ మాటలు నడుపుతున్నారు. లేదా ఒకసారి నాకు కాల్ చేయండి 10 నిమిషాలు, లేదా మీరే రండి 10 నిమిషాలు, నేను ఇచ్చిన పాయింట్లు మరోసారి వినండి, స్టూడెంట్లు కలవండి ఇక్కడికి వచ్చి. వెంటనే మీరు దీన్ని వాయిదా వేస్తారు ఈ పరీక్షలు, లేదా సోమవారం హైకోర్టు ద్వారా మీకు తీర్పు వస్తుంది పరీక్షలు వాయిదా వేయమని. అప్పుడు మీకు మీ గవర్నమెంట్కి మొత్తం 6 కోట్ల ఆంధ్రుల మధ్య, 12 కోట్ల తెలుగు ప్రజల మధ్య చెడ్డ పేరు వచ్చేస్తుంది. ఇప్పటికే మీకు చెడ్డ పేరు వస్తుంది. గత 2 సంవత్సరాలు మిమ్మల్ని నేను తిట్టకుండా దూషించుకుంటా, అపోజిషన్ల పార్టీలు మిమ్మల్ని తిడుతున్నప్పుడు మీ పార్టీలో ఒకన్న పిచ్చి ఎంపీ పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటే ఆయన్ని తిట్టారు బాహ్యంగా. ఎందుకురా బాబు, నిన్ను ప్రజలు ఎన్నుకున్నది నీ రాష్ట్రం వేళ, నీ ప్రజలకు సేవ చేయమని నువ్వు రోజు మీడియా కొంతమందికి డబ్బిచ్చి పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు పాడతావు, దేవుని శాపం నీకు వస్తుంది అని ఆయన్ని తిట్టాను. మీరు కోరకపోయినా, మీ పార్టీ వారు ఎవరు నాకు సంబంధం లేదు, కోరకపోయినా. ఎందుకంటే మీరు బాగా ఉండాలి, రాష్ట్రాన్ని బాగా నడపాలి, తెలివిగా లేదా మూర్ఖంగా నాతో యుద్ధం పెట్టుకుంటారా? 2009లో మీ నాన్నగారు నా బోర్డు మెంబర్లు 6 గురు 7 గురు యుద్ధం పెట్టుకున్నారు నాతో అన్ని విధాలుగా. 2 సంవత్సరాలు వాళ్ళకి టైం ఇచ్చాను మీకు ఇచ్చినట్టే. 2005 జూలై 5 నుంచి 2007 జూన్ 8 వరకు సోనియా గాంధీ ఎసరుతో మీ నాన్నగారు అప్పుడు నడిచారు. మీకు ఇప్పుడు ఎవరు ప్రెసర్ చేస్తున్నారు పరీక్షలు పెట్టాలని, నన్ను అరెస్ట్ చేయాలని? అలాగెవరైనా చేస్తే మీరు వారి మాట వినకండి, దేవుడి మాట వినండి, మీ మనస్సాక్షి మాట వినండి. వీలైతే ఇక్కడికి రండి, లేదా నాకు ఫోన్ చేయండి, లేదా పరీక్షలు వాయిదా వేసేయండి. నేను అమర నిరాహార దీక్ష బంద్ చేసుకొని నేనే మీ ఇంటికి వచ్చి కలుస్తాను. మీరు కలుస్తానంటే నాకు ఏ ముఖ్యమంత్రులు కలవాల్సిన పని లేదు. అయినప్పటికీ రాష్ట్రం కొరకు అనేక మంది ముఖ్యమంత్రులు ఈ మధ్య నేను కలిశాను. వారింటికి నేను వెళ్ళాను, ఫోటోలు వీడియోలు ఉన్నాయి. మంత్రులే నా హోటల్కి సంగ్రహలాకి వచ్చారు, చాలామంది చూశారు. 90 కోట్ల రైతులకు ఫేస్ అయిన రాకేష్ టికెట్ గారు, యుద్ధవీర్ సింగ్ గారు 18 మార్చి మన ఆంధ్ర తెలంగాణ భవన్కి వచ్చారు. మీరు
ఒక్క అర్జెంట్ మెసేజ్ వచ్చింది. పటేల్ గారు బాగున్నారా? యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ యెస్టర్డే ఆర్గ్యూయింగ్ ఫర్ మోర్ దెన్ 60 మినిట్స్. ఐ వాంట్ టు పర్సనల్లీ థ్యాంక్ యూ. యు ఆర్ కీపింగ్ ద రెప్యుటేషన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్ యువర్ ఫాదర్ చీఫ్ జస్టిస్, అండ్ ప్లీజ్ కన్వే మై విషెస్ టు హిమ్, మై ప్రేయర్స్ టు హిమ్. అండ్ ఆర్ యూ, ఐ ఆమ్ ఇన్ ప్రెస్ కాన్ఫరెన్స్, కెన్ ఐ కాల్ యూ బ్యాక్ టు డిస్కస్ మోర్ డీటెయిల్స్? ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ టు ఆస్క్ యూ. యూ హ్యావ్ ఆన్సర్డ్ ఎవ్రీథింగ్. అండ్ శ్రీరామ్ ఈజ్ వండర్ఫుల్ యంగ్ బాయ్, బట్ యూ హ్యావ్ డన్ ఎ మార్వెలస్ జాబ్. అండ్ హీస్ ఆల్సో ఆర్గ్యూడ్ బ్రీఫ్లీ ఎస్టర్డే అండ్ డే బిఫోర్ ఎస్టర్డే బిఫోర్ ది ఆనరబుల్ సిజే గోస్వామి. అండ్ మండే ఆర్ యూ గోయింగ్ టు బి ప్రెజెంట్ టు కంటిన్యూ యువర్ ఆర్గ్యుమెంట్స్? వండర్ఫుల్. హౌ లాంగ్ విల్ ద ఆర్గ్యుమెంట్స్ టేక్ ప్లేస్? అండ్ ఆర్ యూ కాన్ఫిడెంట్? ఐ ఆమ్ 100% కాన్ఫిడెంట్ ద ఆనరబుల్ సిజే గోస్వామిజీ విల్ పోస్ట్పోన్ అట్లీస్ట్ ఫర్ 2 మంత్స్ సో దట్ దీస్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఫ్యామిలీస్ విల్ అప్రిషియేట్ హిమ్. Do you believe he will do it, sir? Oh my God. Justice Praveen Kumar, I don't want to comment on him, but yesterday was marvelous. Your arguments and the CJ comments and instructions, the Advocate General could not answer the Honorable CJ's questions and your questions. Thank you. Do you think that it will be postponed? I believe 100% it will be postponed. సార్ లైవ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ పటేల్ గారు. థ్యాంక్ యూ. నిన్న ఇప్పుడే వారు టెక్స్ట్ చేశారు. పటేల్ గారు, చీఫ్ జస్టిస్ గోస్వామి గారి ముందు ఆర్గ్యూ చేశారు. ఎంత చక్కగా, మీరు విన్నారు కదా, చాలా వందనాలు చెప్తున్నాను. ఆయన కూడా రేపు గోస్వామి గారు మండే ఉండకపోయినా జస్టిస్ ప్రవీణ్ కుమార్ గారు ఇంకొక ఆయన ఉంటారు, ఆయనకు కూడా నాకులాగే పరీక్షలు వాయిదాలు పడతాయని నమ్మకం ఉంది. కనుక అందుకే ఆయనకి చెప్పాను నేను ప్రెస్ మీట్లో ఉంటాను అన్నానండి. లైఫ్ నేను మరలా మీకు కాల్ చేస్తానని, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఆయనకి నేను ఇవ్వాలి. అలాగే మా సుప్రీంకోర్టు ఇంకొక లాయర్ గారితో ఆయన కూడా నిన్న ఆర్గ్యూ చేశారు పటేల్ గారి ముందు. ఎందుకంటే పేరెంట్స్ కూడా నేను ఓపెన్గా మీ ద్వారా ఫేస్బుక్ ద్వారా రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు కూడా ఫైల్ చేశారు, 3 స్టూడెంట్స్. వారికి కూడా నేను వందనాలు చెప్తున్నాను. అడ్వకేట్ జనరల్ గారు కూడా, 2 కూతుర్లు ఉన్నారని, ఆయన కూడా మనసు మార్చుకొని, ఆయన కూడా శ్రీరామ్ గారు, అడ్వకేట్ జనరల్ పేరు కూడా శ్రీరామ్, ఆయన కూడా పరీక్షలు పోస్ట్పోన్ చేయాలని ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి కరోనా వచ్చిందని విన్నాను. అందుకే క్యాబినెట్ పోస్ట్పోన్ అయిపోయింది. అందుకనే చీఫ్ సెక్రటరీ గారికి, చీఫ్ మినిస్టర్లకి, మన కేసీఆర్ గారికి వచ్చేసింది మరలానే. ఎంత విచారం, పాప మా రాలీస్ పెట్టకూడదని ఆయనకి నేను సలహా ఇచ్చాను, వినలేదు. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కూడా కరోనా వచ్చింది. వారు అతి త్వరలో కోలుకోవాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. అంతకంటే ముఖ్యం మన ఎక్విప్మెంట్, మెడిసిన్స్,
అందరి దగ్గర ఉన్నాయి. మీరు కూడా మీడియా వారు ఎవరైనా మీకు కరోనా పేషెంట్స్ తెలిస్తే వారి ఫ్యామిలీ మెంబర్ని ఇద్దరు ముగ్గురిని ఐదుగురిని పంపండి ఒకసారి. మేము చక్కని మెడికేషన్ 5 రోజులు వాడితే వారికి క్యూర్ అయిపోద్ది. మేము చేస్తున్నట్టు మేము ఇస్తున్నట్టు మంచి మెడిసిన్స్ 5 రోజులు ప్రార్థనతో పాటు మెడిసిన్స్. ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ 100 మంది కరోనాలో బాగుపడిపోయారు. మేము టెస్ట్ చేసాం. అది మా ప్రొఫెసర్ దీనబంధు గారు నిన్న వచ్చారు కదా, వారు డాక్టర్లు ఎక్స్పర్ట్స్ అందరు ఇచ్చారు. మేము కూడా ఉచితంగానే ఇస్తున్నాం, కానీ మీ ద్వారా ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు అండ్ అవర్ నేషన్, బికాజ్ ఇట్ ఇస్ విశాఖపట్నం, వీఆర్ నాట్ హ్యావింగ్ లైవ్ కవరేజ్ ఫ్రమ్ ఇండియా టుడే, NDTV, టైమ్స్ నౌ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎస్ రోయిటర్స్, దే ఆర్ ఆల్ రిక్వెస్టింగ్ అస్. ఎస్టర్డే ఐ డిడ్ ఎ వీడియో అండ్ సెండ్ దమ్. ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ ఆల్ ద పీపుల్ త్రూ యూ మీడియా. యు ఆర్ గాడ్స్ ఇన్స్ట్రుమెంట్, మీడియా ఓనర్స్, మీడియా రిపోర్టర్స్, యు ఆర్ గాడ్స్ ఏంజల్స్ నౌ టు సేవ్ దిస్ నేషన్. పొలిటీషియన్స్ హావ్ ఫెయిల్డ్, బోత్ స్టేట్ అండ్ నేషనల్ ఎలక్షన్ కమిషన్ హావ్ ఫెయిల్డ్, బట్ యు ఆర్ టేకింగ్ ద లీడ్. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా ఓనర్స్. ప్లీజ్ గివ్ లైవ్ కవరేజ్ ఇన్ ఏపీ అంటిల్ మండే, అట్లీస్ట్ 1 అవర్ ఎవ్రీ ఛానల్. డిసైడ్ టైమింగ్స్ ఆర్ వీ విల్ కోఆర్డినేట్ విత్ యూ, బికాజ్ ఐ డోంట్ వాంట్ ద పోలీస్ అండ్ ది యూస్లెస్ సో కాల్డ్ డాక్టర్స్. ఎస్టర్డే ఫోర్స్డ్ మీ, మీకు చూపించానో లేదో, నన్ను బై ఫోర్స్ కేజీహెచ్కి తీసుకెళ్ళమని, కేజీహెచ్కి తీసుకెళ్ళమని ఆయన దొంగ సర్టిఫికేట్ ఇచ్చాడు. ఆయన డాక్టరే కాదు, మంత్రి మందిల అచ్చెన్నాయుడు అట, MBBS కాదు ఆయన. ఆయన వచ్చి నన్ను ముట్టుకున్నాడు, రక్తాలని నీడిల్స్ అని కరోనా ఇస్తాడేమో అని. ఎందుకంటే ఎంత ఘోరంగా దుష్టులు దుర్మార్గులు పనిచేస్తున్నాడు, నన్ను కేజీహెచ్లో చంపాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకనే నేను ఎక్కడికి వెళ్ళను. ఫోర్స్ చేసిన, చంపేసిన, షూట్ చేసిన, నా ఆరోగ్యం బాగుంది. ముఖ్యమంత్రి గారు మీరు ఎవరిని డాక్టర్ని టెస్ట్లకి పంపకండి, నేను చేయించుకోను, నేను కేజీహెచ్కి వెళ్ళను. నా మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే, దేవుడి మీద నమ్మకం ఉంటే, ప్రజల ఓట్లు మీకు భవిష్యత్తులో కావాలంటే, కనీసం ఓట్లు కొరకైనా, ఈ లక్షల విద్యార్థులు, టీచర్స్, స్టాఫ్ని, కోట్ల మంది కుటుంబాలు మీరు కాపాడాలంటే, ఈరోజే మీరు పరీక్షలు వాయిదా వేయండి. మీ చేతిలోనే ఉంది, ఎవరి సలహాలు వినకండి. అవసరమైతే మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయమనండి, కొత్త వారిని పెట్టుకోండి, మంచిగా రాష్ట్రాన్ని నడపండి, మీకు ఇంకా మంచి పేరు వస్తుంది. లేదా మీరు నష్టపోతారు. నన్ను ముట్టుకుంటే దేవుని శాపం. ఆ 7 మంది మీద ఎలాగొచ్చిందో 2009లో అందరూ 2 నెలల్లో చనిపోయారు, గుండె నొప్పులతో, యాక్సిడెంట్లతో, కిడ్నీ ఫెయిల్ అయ్యి, హార్ట్ ఫెయిల్ అయ్యి. ఎవ్వరూ లేరు, ఇంక్లూడింగ్ నా బోర్డ్ మెంబర్స్. మీరు ఆ రూట్లో వెళ్ళకండి, నన్ను ముట్టుకోకండి. చెప్పాలంటే డైరెక్ట్ మీరు చంపండి దొంగల్ని, డాక్టర్ని కరోనా ద్వారా, యాక్సిడెంట్ల ద్వారా నన్ను చంపకండి. ఏదో అపోజిషన్ వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని పిచ్చాడు, మీ MP ఒకరంటే ఆయన పిచ్చోడని వదిలేయండి, ఆయన పిచ్చి మాటలు పట్టించుకోకండి, క్షమించేయండి. ఎవరైనా మిమ్మల్ని తీర్చే మీరు మూర్ఖంగా ప్రవర్తించకండి. ఇదే దేవుని సందేశం మీకు. లేదా కళ్ళు నెత్తి మీదకి వచ్చినట్టు ఈగోతో ప్రవర్తిస్తే నష్టపోయేది మీరే, నేను కాదు, ఆంధ్రులు కాదు, 12 కోట్ల తెలుగు ప్రజలు కాదు, మీరే నష్టపోతారు. కనుక నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇమీడియట్గా పరీక్షలు వాయిదా వేయండి. మీరు రమ్మంటే నేను నిరసన విరమించుకొని మీ దగ్గరికి నేను వస్తాను, తర్వాత వందనాలు చెప్పడానికి. లేదా చెప్పవలసిన లేదు, నేను నిరసన విరమించుకుంటాను. పరీక్షలు వాయిదా వేసినంత వరకు నేను నిరసన విరమించు. మీరైనా వేయండి, లేదా ఆనరబుల్ హైకోర్టు
సోమవారం వాయిదా వేస్తుందని నాకు నమ్మకం. మా లాయర్ పటేల్ గారికి, సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ పటేల్ గారికి, సుప్రీంకోర్టు జూనియర్ లాయర్ మా శ్రీరామ్ గారికి నమ్మకం ఉంది. నాకు దేవుడు నా ప్రార్థనలు జవాబిస్తాడని నమ్మకం ఉంది. చివరిగా నేను ఇది ముగించే ముందు మూడు విషయాలు చెప్తాను. అడ్వకేట్ జనరల్ గారు కూడా పరీక్షలు వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు 12th గ్రేడ్లో ఉన్నారని పోస్ట్ పోన్ చేయమని కోరుతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఆయనకు కూడా నేను మెసేజ్ పెట్టాను. లేదు అంటే ఆయన కూతుర్ని మీడియాలో లైవ్లో ఇంటర్వ్యూలు ఇవ్వనండి, టెస్ట్ చేయమనండి. అప్పుడు తెలిసిపోద్ది వాళ్ళ సొంత పిల్లలే పరీక్షలు రాయని అంటున్నారు. నా కొడుకుని నేను పరీక్షలకు పంపలేదు, ముఖ్యమంత్రి గారు కూతుర్ని ఆయన పంపరు. అందుకే మీరు ముఖ్యమంత్రి గారు, మీరు నేను 12 కోట్లు కలిసి ప్రార్థించి ఈ పరీక్షలు పోస్ట్పోన్ చేద్దాం. 35 లక్షల మంది స్టూడెంట్లు, 1 కోటి 70 లక్షల మంది విద్యార్థుల్ని, వారి కుటుంబాలను కాపాడదాం. అందుకనే నేను మిమ్మల్ని ఫైనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొకసారి మేడే శుభాకాంక్షలు కార్మికులకు చెప్తూ నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ను ముగిస్తున్నాను. ఈ స్టూడెంట్స్ నాకు ఈరోజు వచ్చినందుకు నేను పిలువుకుంటా, వారికి కూడా నేను భరోసా ఇస్తున్నాను. ఏ పేరెంట్స్ కూడా పరీక్షలకు పంపము అని నిర్ణయం తీసుకుంటున్నారు, ఉత్తరాలు రాస్తున్నారు. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోలేదు, సమయం లేదు. 2 నెలలు మీరు వాయిదా వేస్తే నష్టపోయేదేం లేదు. పరీక్షల తర్వాత ఆ స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా అందరూ వాయిదా వేశారని నిన్న మా లాయర్స్ రిటర్న్గా హైకోర్టుకి ఇచ్చారు. కనుక మీ కేసు సేవ్ చేయాలంటే, మీరు ప్రజల్లో మంచి పేరు సంపాదించాలంటే పరీక్షలు వాయిదా వేయండి. మరి ఒకసారి మీడియా మిత్రులు వచ్చినందుకు వందనాలు. గాడ్ బ్లెస్ యూ. సార్, ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం స్టూడెంట్స్కి కరోనా పరీక్షలు చేస్తుంది, అంటే ఆ నెగిటివ్ సర్టిఫికేట్ కోసం కూడా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తల్లిదండ్రులు కూడా మేము వెనక్కి తగ్గుతామని చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పుడు కొత్తగా ఈ రూల్ తీసుకొచ్చింది, అక్కడ ఎవరైతే ఇన్విజిలేటింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి, ఈ హాజరయ్యే స్టూడెంట్స్ ఎవరైతేనో వాళ్ళందరూ కూడా కరోనా పరీక్షలు చేసుకోండి, నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన వాళ్ళు ఎగ్జామ్కి హాజరు కావాలంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? మొగుడు లేదు, కడదానికి కళ్యాణం అన్నాడు. లక్షల మంది, కోట్ల మంది మన రాష్ట్రంలో కరోనా వచ్చిందని భయంతో ఉన్న వాళ్ళకి టెస్టులు లేవు, ర్యాపిడ్ టెస్టులు అసలు లేవు. మా నాన్నగారికి టెస్ట్ చేసి 2 రోజులు అయింది, ఇంకా రిపోర్ట్ ఇంకా 3 రోజుల తర్వాత వస్తున్నారు. 5 రోజుల్లో ఈ మెడిసిన్ ఇవ్వకపోతే సీరియస్ అయి చనిపోతాను. అందుకనే నేను ప్రార్థిస్తే ఈ మెడిసిన్ మా అక్కగారికి, మా బావగారికి, వాళ్ళ కుటుంబంలో ఇంకో సభ్యుడికి ఇచ్చాం ఇక్కడే మన మురళీనగర్లో. అందుకని నేను అందరికీ ఇవ్వడానికి ఈ మెడిసిన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే మా కుటుంబ సభ్యులు వాడుతున్నాడు, వాళ్ళకి టెస్ట్ పాజిటివ్ వచ్చింది, వాళ్ళకి నెగిటివ్ రావాలి. ఇప్పుడు పేషెంట్లకే టెస్ట్ చేయడానికి టైం లేకపోతే, టెస్ట్ కిట్లు లేకపోతే ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులు ఈ కోట్ల మందికి ఎలా టెస్ట్ చేస్తారు? 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు స్టూడెంట్స్కి ఎలా టెస్ట్ చేస్తారు? ఎప్పుడు సర్టిఫికెట్ ఇస్తారు? ఇంకా 3 రోజుల్లో పరీక్షలు ఇవ్వాలి. మే 1, మే 5 పరీక్షలు, 2, 3, 4. అందుకే రేపు ఏపీ ఆనరబుల్ హైకోర్టు 100%కి ఈ పరీక్షలు వాయిదా వేస్తారని నాకు నమ్మకం. దేవుడు నా ప్రార్థనలు, మీ ప్రార్థనలు ఇప్పటికే 1000 మంది మెసేజ్లు పెడుతున్నారు, దేవుడు విన్నాడు. ప్రతి ఒక్కరూ డాక్టర్ కేఎఫ్ వాళ్ళు ఫేస్బుక్లో లేదా ఈమెయిల్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో మీరు ఇమీడియట్గా మెసేజ్లు పెట్టండి. మీరు అందరూ పెట్టినారు, ప్రతి ఒక్కరు మెసేజ్లు పెట్టండి. పేరెంట్స్, స్టూడెంట్స్ వాయిదా వేయాలన్న వారందరూ మెసేజ్లు పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.